इस खबर के पेश करता है अरबियन जूसेस एंड सलाड्स। हैदराबाद के KPHP ASI महिपाल रेड्डी की आखिरी रसूमात की गई। 3 दिन पहले निज़ामपेट में ड्रंक एंड ड्राइव किए जाने पर नशेली हालत में कैब ड्राइवर ने ASI महिपाल रेड्डी से टकराने पर शदीद जख्मी। ASI महिपाल रेड्डी इलाज के दौरान सुबह इंतकाल कर गए थे। बंडलागुड़ा जागीर खिस्मतपुरा में ASI महिपाल रेड्डी की आखिरी रसूमात किए गए। इस मौके पर सैबराबाद CP सज्जनार IPS पुलिस के आला अहदेदारों ने शिरकत करते हुए ASI महिपाल रेड्डी को खिराज पेश की। ब्यूरो रिपोर्ट, HN न्यूज। నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను. చాలా ఒక గొప్ప దానం చేసినారు. సో దీనివల్ల దాదాపు చాలామందికి లాభం కావడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వము చాలా ఒక పక్కద్బందీగా ఈ ఆర్గన్ డొనేషన్ సిస్టమ్ జీవనదాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. చాలా పక్కద్బందీగా స్వర్ణలత గారు డాక్టర్ గారు నేతృత్వంలో పనిచేయడం జరుగుతుంది. 2019లో 138 మంది ఆర్గన్స్ ఇవ్వడం జరిగింది. దాదాపు 400-450 మందికి లాభం కావడం జరిగింది. పోయిన సంవత్సరము 75 మంది ఆర్గన్స్ ఇవ్వడం జరిగింది, 250 మంది లాభం కావడం జరిగింది. ఈసారి కూడా ఇప్పటిదాకా 38 మంది దానం చేసినారు, 150 మందికి లాభం కావడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ యొక్క ఆర్గన్ డొనేషన్ పైన అపోహల్ని తొలగించి వాళ్ళు బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్స్ని ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ ముందొచ్చి ఆర్గన్ డొనేట్ చేయాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. చాలామందిలో అపోహలు ఉంది, చాలామందిలో సూపర్ స్టిషన్ ఉంది. సో అదంతా తొలగించుకోవాలి. దీనివల్ల చాలామందికి లాభం అవుతుంది. చాలామంది వేళ్లలో ఈ ఆర్గన్ కోసం వెయిట్ చేస్తున్నారు. దీనివల్ల వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఒక హ్యాపీనెస్ వస్తుంది. వీళ్ళు కూడా ఎవరు బ్రెయిన్ డెడ్ అయినా పేషెంట్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒక మంచి దానం చేసినట్లు ఉంటుంది. ప్రజలందరూ కూడా వచ్చి దానం చేయాలని చెప్పి కోరుతున్నాను. మైపాల్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుని ఇంకా చాలామంది ముందు ఆర్గన్స్ డొనేట్ చేయాలని చెప్పి నేను మరీ కోరుతూ. సార్, ఈ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని భవిష్యత్తులో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే అధికారులకు అంటే భద్రతకు సంబంధించి ఏదైనా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయవచ్చు? ఆల్రెడీ మనం స్టడీ చేయడం జరుగుతుంది. సో దానిపైన కూడా మనం దృష్టి పెట్టి డెఫినెట్లీ విల్ మూవ్ అ ప్రపోజల్. హమారే HN న్యూస్ కో సబ్స్క్రైబ్ కరియే తాకి ఆప్కు నోటిఫికేషన్స్ ఆతే రహే వక్త్ పర్.